ఈ వివిధ పంటలలో మనకు వాతావరణం యొక్క ప్రభావము ఈ పంటలను నాశించేటువంటి చీడపీడలపైన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా వరి పంటను కనుక తీసుకున్నట్టయితే వరిలో ప్రధానంగా కాండం దొలిచే పురుగు, అదేవిధంగా ఆకుముడత, సుడిదోమ తెగుళ్ళ విషయంలో మనకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ప్రధానమైనటువంటివి. మనకి ఈ వరి పంటలో కాండం దొలిచే పురుగు మనకు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి మరి అదేవిధంగా పగటిపూట మనకు సూర్యరశ్మి 7 గంటల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు పంటను ఆశించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా సుడిదోమ విషయానికి వచ్చినప్పుడు మనకు వాతావరణంలో ఎక్కువ మోతాదులో తేమగా ఉండి మరియు ఆకాశం మబ్బులతో కూడుకొని మరియు పంట మంచి ఎదుగుదల ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనకు ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైనట్టయితే ఈ యొక్క సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఒక వారం రోజులు వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఆకుముడత పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వరి పంట పైన అగ్గి తెగులు కూడా మనకు వాతావరణ పరిస్థితుల వల్ల ఈ తెగులు ఉధృతిలో మార్పులు హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి. మనకు వాతావరణంలో ఉష్ణోగ్రత ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు మరియు ఆకాశము మేఘావృతమై ఉండి గాలిలో తేమ 90% ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అగ్గి తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మరియు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు విషయానికి వచ్చినప్పుడు ఇది మనకు ఆకాశం మబ్బులతో ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిపూట చల్లని వాతావరణం ఉన్నప్పుడు మనకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఇక మొక్కజొన్న పంట విషయానికి వచ్చినప్పుడు మనకు ఈ కత్తెర పురుగు ఉధృతి కూడా ముఖ్యంగా మనకు వాతావరణం వల్ల మనకు వర్షాలు తక్కువగా ఉండి బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు దీని యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మనకు ప్రతి పంటకు వచ్చినప్పుడు ప్రతిలో వివిధ రకాల తెగుళ్ళు పురుగులు ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఎప్పుడంటే మనకు వాతావరణం పొడిగా ఉండి ముఖ్యంగా ఈ తామర పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఈ తెల్లదోమ వాతావరణం మనకు పొడిగా ఉండి ఒక 10 రోజులు కనుక బెట్ట పరిస్థితులు ఉన్నట్టయితే ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈ తెల్లదోమ యొక్క ఉధృతి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మనకు ప్రతి పంటలో ఈ పచ్చదోమ కూడా ఆశించే అవకాశం ఉంటుంది. పచ్చదోమ మనకు ముఖ్యంగా వాతావరణం మబ్బులతో ఉండి మరియు పొడి వాతావరణం ఉన్నప్పుడు కూడా దీని ఉధృతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైనటువంటి పంట. వేరుశనగలో ముఖ్యంగా ఆశించేది మనకు ఆకుమచ్చ తెగులు. ఇది ముఖ్యంగా ఆకాశంలో మనకు మబ్బులతో ఉండి గాలిలో తేమ ఉండి అలాంటి పరిస్థితులలో ఈ ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ వేరుశనగలో ఈ తామర పురుగుల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తామర పురుగుల వల్ల మనకు వైరస్ తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువగా చెందుతూ ఉంటుంది. కాబట్టి వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నూనె గింజలలో మనకు ఆమదం కూడా ప్రధానమైన పంట. ఈ ఆమదం పంటలో మనకు బూజు తెగులు ప్రధానమైనటువంటిది. ఈ బూజు తెగులు మనకు ఎప్పుడైతే మనకు వాతావరణంలో చిరుజల్లు పడుతూ ఒక 3 రోజులు అదేవిధంగా మనకు వాతావరణంలో తేమ 90% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూజు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంట మనకు పూత దశ నుంచి గెల తయారయ్యే సమయంలో కనుక ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనుక గమనించినట్టయితే మనకు పురుగు యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైతులు గమనించుకోవాలి. అదేవిధంగా మనకు మిరప పంట కూడా చాలా ప్రధానమైన పంట. ఈ మిరప పంటలో ముఖ్యంగా మనకు తామర పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తామర పురుగులు మనకు వాతావరణంలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఉన్నప్పుడు పొగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మనకు వివిధ పంటలపైన ఈ వాతావరణము చీడపీడల ఉధృతికి దోహదపడుతుంది. కాబట్టి రైతులు ఈ వివిధ పంటలలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో ఆయా పంటలలో ఆశించేటువంటి చీడ పురుగులను గమనిస్తూ రైతులు యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే ఈ చీడపీడల యొక్క ఉధృతిని తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది.